చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్ కు అడుగడుగున నిరసన సెగ తగులుతుంది. సీఎం పర్యటనను అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు ర్యాలీగా బయలుదేరాయి. ఎయిర్పోర్టు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిరుపేద విద్యార్థులతో ఆడుకునే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ఆశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నిస్తున్న పరిస్థితి. స్కాలర్షిప్లతో పాటు పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. చిత్తూరు జిల్లాలో మరి కాసేపట్లో పర్యటించబోతున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు ప్రస్తుతం వీరందరూ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేణిగుంట అంబేద్కర్ విగ్రహం నుంచి ఎయిర్పోర్ట్కు నేరుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఈ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో వారిని విమానాశ్రయం ఎంట్రన్స్లోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈరోజు చాలా దుర్మార్గంగా మేము ప్రజా సమస్యల పైన పోతా ఉంటే కనీసం ఈరోజు బాధ్యత లేకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఈరోజు 77 జీవో నెంబర్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే విద్యార్థుల సమస్యలు స్పందిస్తున్నామని ఇప్పటికే మంత్రి, ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తూనే ఉన్నారు. అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఏ మాత్రం కూడా లేకుండా ఈరోజు జీవో నెంబర్ 77ను తీసుకొని వచ్చి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ను దూరం చేసే విధంగా ఈ జీవోని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం నడుపుతుందా లేకపోతే ఏమన్నా డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సర్కారు మరి పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్ర చేస్తుంది. ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తాను. బలవంతంగా విద్యార్థి సంఘం నేతలను ప్రస్తుతం జీపుకు ఎక్కించి జీపులోకి ఎక్కించే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకనొక దశలో ఉద్రిక్తత పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. వారు ఎయిర్పోర్టు ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి ఎంట్రన్స్ లో నడి రోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చొని విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఈ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఈ అర్ధనగ్న ప్రయత్నం అసలు ఎందుకు చేస్తున్నారండి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మానస పుత్రిగా అయినటువంటి ఫీజులు ఏదైతే విడుదల చేయాలి, విద్యార్థులు ఎడితే అక్రమ వరుసలు, అయ్యా మీ నాన్నగారు మానస పుత్రికే ఇక్కడైనా మీరు అమలు చేయాలి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుడతామని చెప్పి కూడా అఖిల భారత విద్యాసంఘ డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లు ఎంతో ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయాలి, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో వీరందరూ కూడా నడి రోడ్డుపై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ వాసుతో జరిగింది. TV5 తిరుపతి.